हाय कॉम्रेड्स, दिस इज प्रजा संयम शिवशंकर। वेलकम टू प्रजा संयम न्यूज एंड लॉ चैनल। मित्रमा, टुडे वी आर डिस्कसिंग अबाउट दी सीआरपीसी क्लॉज आई ऑफ सेक्शन 2 ऑफ सीआरपीसी 1973 डील्स जुडिशियल प्रोसीडिंग। डील्स जुडिशियल प्रोसीडिंग अनेटटुवंटि टर्मिनालजी ने क्लॉज आई ऑफ सेक्शन 2 ऑफ सीआरपीसी डिफाइन చేయడం జరుగుతుంది। Judicial proceeding includes any proceeding in the course of which evidence is or may be legally taken on oath. అంటే కోర్టు వారు ఎవిడెన్స్ కి సంబంధించి ఫాలో ఎవిడెన్స్ కి సంబంధించి తీసుకునేటటువంటి ప్రొసీడింగ్స్ కానీ ఆన్ ఓత్ తీసుకునేటటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా జుడిషియల్ ప్రొసీడింగ్స్ లాగే మనం భావించడం జరుగుతుంది। అంటే ఒక కోర్టులో జరిగేటటువంటి ఫంక్షనింగ్ విత్ రిగార్డింగ్ టు ది केस विद रिगार्डिंग टू दि केस एंड ऑफेंस ऑफ दि अक्यूज्ड एंड ऑफेंस ऑफ दि अक्यूज्ड अदे विधंगा ओक कोर्टुलो एविडेंस की संबंधी गानी लेदु आन ओथ कोर्ट तीसुकुनेटटुवंटि प्रोसीडिंग्स अन्नी कूडा जुडिशियल प्रोसीडिंग्स गाने चेप्पडं जरुगुतुंदि। जनरल गा कोर्ट चाला फंक्षन चेस्तायि, कोन्नि एग्जिक्यूटिव फंक्षन चेस्तायि विथ रिगार्डिंग टू दि कोर्ट। अंटे कोर्ट की संबंधी कोन्नि फंक्षन्स उंटायि एग्जिक्यूटिव फंक्षन्स, వాటిని మనం జుడిషియల్ ప్రొసీడింగ్స్ కింద చెప్పాం। ఒక కేసుకి సంబంధించి మాత్రమే ఇలాంటి ప్రొసీడింగ్స్ ని జుడిషియల్ ప్రొసీడింగ్స్ అని చెప్పి చెప్పడం జరుగుతది। కోర్టుకి ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్స్ ఉంటాయి, సుపీరియర్ కోర్ట్స్ కి సంబంధించి గాని లేదు హైకోర్టుకి సంబంధించి గాని, వారు ఇచ్చేటటువంటి సర్క్యులర్స్ కి సంబంధించి గాని, హైకోర్టు వారు ఇచ్చే సర్క్యులర్స్ కి సంబంధించి గాని లేదు సుప్రీం కోర్టు ఇచ్చే సర్క్యులర్స్ కి సంబంధించి గాని వాటి యొక్క ఫంక్షన్స్ ఉంటాయి। ఆ ఫంక్షన్స్ జుడిషియల్ ప్రొసీడింగ్స్ లో రావు। ఇన్ రిలేషన్ టు ది కేస్, ఒక కేసుకి సంబంధించి ఎవిడెన్స్ కి సంబంధించి గాని లేదు ఆన్ ఓత్ కండక్ట్ చేసేటటువంటి ప్రొసీడింగ్స్ కానీ ప్రొసీడింగ్స్ సంబంధించి గాని ఇవన్నీ కూడా జుడిషియల్ ప్రొసీడింగ్స్ గా చెప్పడం జరుగుతది। మిత్రులారా, అదే విధంగా క్లాజ్ జే ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 డీల్స్ లోకల్ జుడిక్షన్। క్లాజ్ జే ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 డీల్స్ లోకల్ జుడిక్షన్। లోకల్ జుడిక్షన్ ఇన్ రిలేషన్ టు ఎ కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్, లోకల్ జ్యూడిక్షన్ అనేది కోర్టుకి సంబంధించి అదే విధంగా మేజిస్ట్రేట్ వారికి సంబంధించింది। అది మీన్స్ ద లోకల్ ఏరియా విత్ ఇన్ విచ్ ద కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్ మే ఎక్సర్సైజ్ ఆల్ ఆర్ మే ఆఫ్ ఇట్స్ ఆర్ హిజ్ పవర్స్ అండర్ దిస్ కోడ్। అంటే కోడ్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఒక మేజిస్ట్రేట్ వారు కానీ ఒక కోర్టు వారు కానీ వారి యొక్క పవర్స్ని ఎంత టెరిటోరియల్ జ్యూడిక్షన్ వరకు వారు ఎక్సర్సైజ్ చేయగలరో ఆ ఏరియా అంతటినీ కూడా ఏమంటామంటే లోకల్ జ్యుడిక్షన్ ఆఫ్ ద కోర్ట్, లోకల్ జ్యుడిక్షన్ ఆఫ్ ద మేజిస్ట్రేట్ కోర్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది। మిత్రులారా, అంటే జనరల్గా ఒక్కో కోర్టుకి ఒక్కో టెరిటోరియల్ జ్యుడిక్షన్ ఉంటుంది, ఆ జ్యుడిక్షన్లో జరిగేటటువంటి అఫెన్సెస్ అన్నీ కూడా ఆ మేజిస్ట్రేట్ వారు కానీ ఆ కోర్టు వారు కానీ ట్రయల్ చేయడం జరుగుతుంది। ఇంక్వైరీ కండక్ట్ చేయడం కానీ అదేవిధంగా ట్రయల్ కండక్ట్ చేయడం కానీ ఆ కోర్టు వారు కానీ ఆ మేజిస్ట్రేట్ వారు కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది। అంటే వారి యొక్క లిమిటేషన్, వారి యొక్క పవర్స్ని ఎంతవరకు ఎంత మేరకు ఎక్సర్సైజ్ చేయగలరో ఆ ఏరియా అంతటినీ కూడా లోకల్ జ్యుడిక్షన్ ఆఫ్ దట్ కోర్ట్ అని చెప్పేసి, లోకల్ జ్యుడిక్షన్ ఆఫ్ దట్ మేజిస్ట్రేట్ కోర్ట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా మిత్రులారా, క్లాజ్ కే ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 డీల్స్ మెట్రోపాలిటన్ ఏరియా, మెట్రోపాలిటన్ ఏరియా, మెట్రోపాలిటన్ ఏరియా మీన్స్ ద ఏరియా డిక్లార్డ్ ఆర్ డీమ్డ్ టు బి డిక్లార్డ్ under section 8 to be under section 8 to be a metropolitan area। section 8 lo crpc section 8 lo metropolitan area ani deninaithe cheppabadindo aa area ni metropolitan area ani cheppi cheppadam jarugutadi। adhe vidhanga mitrulara mari section 8 em cheppindo ok sari chuddam। section 8 crpc 1973 em cheppindante the state government, ద స్టేట్ గవర్నమెంట్ అంటే ఇందులో యాక్చువల్లీ ఇందులో ఇంకా సెక్షన్ 8లో సబ్ సెక్షన్స్ ఉన్నాయి। జనరల్గా ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ డిక్లేర్ దట్ యాజ్ ఫార్మ్ సచ్ డేట్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ది నోటిఫికేషన్ ఎనీ ఏరియా ఇన్ ద స్టేట్ కంప్రైజింగ్ ఏ సిటీ ఆర్ టౌన్ హూజ్ పాపులేషన్ ఎక్సీడ్స్ 1 మిలియన్ షెల్ బి ఏ మెట్రోపాలిటన్ ఏరియా ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ కోడ్। అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఏ ఏరియానైతే ఒక సిటీగానో లేకపోతే ఒక టౌన్గానో డిక్లేర్ చేసిందో ద
పాపులేషన్ కి సంబంధించి మోర్ దాన్ 1 మిలియన్ మోర్ దాన్ 1 మిలియన్ ఉన్నటువంటి పాపులేషన్ కి సంబంధించినటువంటి సిటీని కానీ లేదు టౌన్ కానీ ఏదైతే మెట్రోపాలిటన్ ఏరియాగా స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందో దాన్ని మెట్రోపాలిటన్ ఏరియా అని చెప్పేసి అండం అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క ఈ క్లాజ్ కే ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 లో మెట్రోపాలిటన్ ఏరియా అన్న టెర్మినాలజీని డిఫైన్ చేయడం జరిగినప్పుడు మెట్రోపాలిటన్ ఏరియా మీన్స్ ద ఏరియా డిక్లైర్డ్ ఆర్ డీమ్డ్ టు బి డిక్లైర్డ్ అండర్ సెక్షన్ 8 టు బి ఏ మెట్రోపాలిటన్ ఏరియా. ఏదైతే మెట్రోపాలిటన్ ఏరియా సెక్షన్ మెట్రోపాలిటన్ ఏరియాగా సెక్షన్ 8లో చెప్పబడిందో దానిని మెట్రోపాలిటన్ ఏరియా అని చెప్పి అంటారని చెప్పేసి క్లాజ్ కే ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాజ్ ఎల్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి క్లాజ్ ఎల్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి డీల్స్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి అన్న టెర్మినాలజీని డిఫైన్ చేసింది క్లాజ్ ఎల్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ ఎన్ అఫెన్స్ ఫర్ విచ్ అండ్ నాన్ కాగ్నిజబుల్ కేస్ మీన్స్ ఏ కేస్ ఇన్ విచ్ ఏ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్. ఏదైతే పోలీస్ ఆఫీసర్ వారికి వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసే అధికారం లేనటువంటి నేరాలు ఉంటాయో వాటిని నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ ఎన్ అఫెన్స్ ఫర్ విచ్ అండ్ నాన్ కాగ్నిజబుల్ కేస్ మీన్స్ అసలు నాన్ కాగ్నిజబుల్ కేస్ అంటే ఏంటి మీన్స్ ఏ కేస్ విచ్ ఏ కేస్ ఇన్ విచ్ ఏ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్. పోలీస్ ఆఫీసర్ వారికి వితౌట్ వారెంట్ అరెస్ట్ చేసేటటువంటి అధికారము ఈ కేసుల్లో ఉండదు. ఎటువంటి కేసులు అవి నాన్ కాగ్నిజబుల్ కేసెస్లో నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్కి సంబంధించి అర్థమైందా. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్లాజ్ ఎల్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసిలో ఈ యొక్క నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనే టెర్మినాలజీని దాని యొక్క డెఫినేషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా క్లాజ్ ఎం ఆఫ్ సిఆర్పిసి క్లాజ్ ఎం ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 డీల్స్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ మీన్స్ ఏ నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఇన్ ది అఫీషియల్ గెజెట్. అఫీషియల్ గెజెట్లో ఏదైతే ప్రకటించబడుతుందో దాన్ని అఫీషియల్ గెజెట్ ద్వారా ఏదైతే ప్రకటించబడుతుందో దాన్ని నోటిఫికేషన్ అని చెప్పి అనడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులరా చాలా ఇంపార్టెంట్ ఏమంటే క్లాజ్ ఎన్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి డీల్స్ అఫెన్స్ అంటే సిఆర్పిసిలో క్రిమినల్ లాలో అఫెన్స్ అన్న పదాన్ని చాలా ఇంపార్టెన్స్ ఉంది. అఫెన్స్ అన్నటువంటి టెర్మినాలజీకి అఫెన్స్ అన్నటువంటి టర్మ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అసలు అఫెన్స్ అంటే ఏంటి అన్నది డిఫైన్ చేసింది ఏంటంటే క్లాజ్ ఎన్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973. అఫెన్స్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ మేడ్ పనిష్బుల్ బై ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. ఏదైతే ఏ చర్య అయితే పనిష్బుల్గా గుర్తించబడుతుందో అటువంటి చర్యలను అఫెన్సెస్ అంటారు. అంటే చాలా చట్టాలు ఉన్నాయి మనకి. ఇండియన్ పెనల్ కోడ్ 511 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 511 సెక్షన్స్తో ఈ 511 సెక్షన్స్లో ఏ అఫెన్స్ చేసినా సరే ఇట్ ఈస్ పనిష్బుల్, దాన్ని అఫెన్స్ అని అంటాం. ఈ 511 సెక్షన్స్లో పనిష్మెంట్కి గురయ్యేటటువంటి ఏ అఫెన్స్ చేసినా మనం అది అఫెన్స్గానే పరిగణించబడుతుంది. ఈ 511 సెక్షన్సే కాకుండా ఇంకా స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి. ఇంకా వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ యాక్ట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి స్పెసిఫిక్ పనిష్మెంట్స్ ఉన్నాయి. వాటి పరంగా కూడా మనం ఏ నేరం చేసినా సరే అందులో అది కనుక పనిష్మెంట్ ఇవ్వగలిగినటువంటి నేరం అయితే కనుక దాన్ని అఫెన్స్ అని చెప్పి చెప్పడమే జరుగుతుంది. అంటే మిత్రులారా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏమంటే క్లాజ్ ఎన్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి డీల్స్ అఫెన్స్. అఫెన్స్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్, అంటే మనం చట్టపరంగా చేయాల్సినటువంటి బాధ్యతని చెయ్యకపోయినా కొన్ని సందర్భాల్లో అది కూడా అఫెన్సే. ఒక అధికారి ఉంటాడు, అతను డ్యూటీ ప్రకారం సర్వీస్ చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి, అతను ప్రజలకు సేవ చేయాలి, అతను ఆ డ్యూటీని విస్మరించడం కూడా అఫెన్సే. సో ఏ పని చేయకూడదో ఆ పనిని చేసినా నేరమే. ఏ పని అయితే చట్ట ప్రకారం శిక్షించబడేటటువంటి పని అవుతుందో అది చేసినా సరే నేరస్తుడే, అది కూడా అఫెన్సే.
అలాంటి పని కూడా అఫెన్స్ అవుద్ది. అదేవిధంగా చెయ్యాల్సిన పని చెయ్యకపోయినా అఫెన్స్ అవుద్ది. అదే చెప్తున్నాడు ఇక్కడ. అఫెన్స్ మీన్స్ ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ మేడ్ పనిషబుల్ బై ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఎ కంప్లైంట్ మే బి మేడ్ అండర్ సెక్షన్ 20 ఆఫ్ క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ 1871. అదేవిధంగా అసలు వాస్తవంగా ఈ క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్లో కూడా ఈ అఫెన్స్ అనే దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్లో సెక్షన్ 20లో అఫెన్స్ అనేదాన్ని డిఫైన్ చేయడం జరిగింది. ఆ విధంగా చేసిన ఆ యొక్క డెఫినేషన్ ప్రకారం కూడా ఏదైతే ఒక చేయాల్సిన పని చేయకపోయినా చట్ట ప్రకారం చేయాల్సిన పని చేయకపోయినా చట్ట ప్రకారం చేయకూడని పనిని చేసినా ఇట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ అఫెన్స్. ద అఫెన్స్ ఈజ్ పనిషబుల్ బై లా. చట్ట ప్రకారం పనిషబుల్ చేయబడుతుంది అలాంటి పనులు. అంటే ఎన్ యాక్ట్ ఆర్ ఒమిషన్ మేడ్ పనిషబుల్ బై ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అండ్ ఇంక్లూడ్స్ ఎనీ యాక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ద కంప్లైంట్ మే బి మేడ్ అండర్ సెక్షన్ 20 ఆఫ్ ది క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ 1871. ఇట్లా అర్థమైంది కదా. మనకి అఫెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఈ అఫెన్స్ అనే డెఫినేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఒక చట్ట ప్రకారం మనం చేయాల్సిన పనిని చేయకపోయినా ఒమిట్ చేసినా చట్ట ప్రకారం చేయకూడని పనిని చేసినా ఇట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ అఫెన్స్. ఇట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ అఫెన్స్. అండ్ అఫెన్స్ ద టర్మ్ అఫెన్స్ డీల్స్ క్లాజ్ ఎన్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973. This is Praja Sanyam Shivashankar. Welcome to Praja Sanyam News and Law Channel. Thank you for watching. If you have any problem, please contact 9885509.